రండి గుప్తా గారు రండి ఇదే కొచ్చిన్ లో ఉన్న అతి పెద్ద కాలనీ ఇక్కడ చెట్టియర్ ఏం చెప్తే జనాలందరూ అదే చేస్తారు ప్రార్థన చేస్తున్నారు సముద్రం మీద నడిచిన యేసు ప్రభువే ఐదు అప్పాలతో 5000 మందిని పోషించిన వాడివే కానన్ పెళ్ళప్పుడు నీళ్ళని వైన్ గా మార్చిన వాడివే ప్రభువే ఇదంతా నువ్వు చేసావని నేను నమ్మాలంటే ఈ 30 బకెట్ నీళ్ళని కొంచెం వైన్ గా మార్చివ్వు ఇది అలా మారిస్తే నీకు మంచిది లేదంటే నేను అందరితో చెప్పేస్తా ముందు నువ్వు చేసిన అదిశాలన్నీ అబద్ధాలని పచ్చి అబద్ధాలని ఒకవేళ మారుస్తావో ఇంతవరకు మైన్ గా మార్చలేదు కదా నేనేమైనా ఇల్లు అడిగానా లేక కార్ అడిగానా లేకపోతే 1,00,000 రూపాయలు అడిగానా పిత్తంత వైను రెండు రోజులుగా ఒక్క గుక్కడ సారా కూడా తాగలేదు వైన్ షాప్ ముందు క్యూలో నించుంటే అసహ్యం అని కాదు చేతిలో చిల్లికవ్వలేదు ఎందుకు ప్రభు నువ్వు ఏం మాట్లాడట్లేదు ప్రభు గొంతుకేమైంది గొంతులో ఏమైనా కిచకిచ నేనే నమస్కారం వీడి పేరు లోకనాథం స్నేహం కోసం ప్రాణం ఇస్తాడు లేదా ప్రాణం తీస్తాడు ఇందులో చెప్పరా లేదురా 3-4 నెలలకు ఈ సరణ కావాలి ఆట వస్తువులన్నీ ఉంచుకోవాలి అంతే వీళ్ళదేనా ఆట సామాన్లు ఏం లేదు రే ఏమి లేదురా ఇతని దగ్గర తుపాకులు బాంబులు అన్ని ఉన్నాయి అయితే ఆట సామాన్లు కాదు చంపే సామాన్లు అన్నమాట మనకు చాలా డబ్బులు వస్తాయిరా అయితే ఏమైనా పర్వాలేదు వస్తుంది తొందరలో వస్తాయి నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి పోకూడదు ఉంచుకో ముఖ్యంగా ఒకటి చెప్తాను నువ్వు మందే ముట్టుకోకూడదు నేను అది ఎప్పుడు ఆపేశాను మంచోడు నన్ను మిక్సింగ్ రౌండ్ బ్రాండీ విస్కీ జిన్నీ వోడ్కా రమ్ అన్ని సారాలు మిక్స్ చేసి లోకనాథన్ బొజ్జ లోపలికి ఇలాగే తాగేవాడు నువ్వు చనిపోతావు నువ్వు నా బాడి టిప్పర్ లారీ లాంటిది టిప్పర్ లారీలో బండలు తీసుకెళ్తాను ఇటుకలు తీసుకెళ్తాను మట్టి తీసుకెళ్తా మెటల్ తీసుకెళ్తా పేడ కూడా తీసుకెళ్తా టిప్పర్ లారీకి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి పట్టుకోలే ఇప్పుడు కూడా నా పట్టుకోలేదా ఏంటో ఒక సౌండ్ డిటిఎస్ లో విన్నట్టు ఉంది ఈ బార్ లో డిటిఎస్ ఇది ఇలా తీసి విసిరేసాను నువ్వు నన్ను బయటికి తోస్తావు కదా నేనెవరో తెలుసా ఆతంకవాదిని ఈ బారు నువ్వు ఊరే లేకుండా చేస్తాను కాచుకునుండు చూడు అంతా నాశం అయిపోయింది సార్ ఆడు తీవ్రవాది అనుకుంటా ఖచ్చితంగా తీవ్రవాదే అయితే ఆ మనిషి ఎక్కడ మందు కొట్టి వాంతి తీస్తున్నాడు తీవ్రవాద ఒకవేళ ఇల్లు బిల్డప్ ఇచ్చిన వల్ల వాళ్ళు తీవ్రవాది చెప్తాడు సారీ సార్ అతన్ని తీసుకురండి కొంచెం నీళ్ళు నా నోట్లో కూడా పోయి ఎందుకంటే నేను తాగించారా రాగానే తాగాను చెప్పరా ఎవరు నువ్వు లోకనాథన్ గుంటూరు కొండ వీడు వెనుక ఎవరున్నారు నువ్వు ఏ గ్రూప్ కు చెందిన వాడివి వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా చెప్పుతాను నువ్వు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కు చెందిన వాడివి అయ్యో సార్ నేను ఆతంకవాదుల గ్రూప్ ని కాదు ఊతనే నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాను మరి నీకు ఆ తుపాకీ ఎలా దొరికిందిరా అయ్యో సార్ ఆ తుపాకీ మాత్రం కాదు నా ఇంట్లో చాలా తుపాకులు ఇంకా బాంబులు కూడా ఉన్నాయి చెట్టిగారు సార్ పెద్ద ప్రాబ్లం అయింది
ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ డైరెక్ట్ గా ఎల్వన్ అయ్యాడు. అతనికి ఎంతైనా ఇస్తాం, మనం లోకరాజుని వదిలిపెట్టమని చెప్పు. డబ్బులు వచ్చినా కూడా తీసుకునే మనిషి కాదు, 5 పైసలు కూడా లంచం తీసుకునే మనిషి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వస్తువులన్నీ అక్కడి నుంచి వెంటనే మార్చండి. అవును, నేను మళ్ళీ మాట్లాడతాను. కమిషనర్ గారు మీతో మాట్లాడతారంట? లేదు సార్, కమిషనర్ సారు ఈవినింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్లారు. కలెక్టర్ మేడం ఉన్నారు, ఇస్తున్నాను. ఎవరు? మన ఏరియా స్టేషన్ నుంచి ఎస్ఐ మాట్లాడుతున్నారు. హలో మేడం, ఇక్కడ గుంటూరులో ఉన్న ఒక బార్లో తుపాకీతో కలిసిన తీవ్రవాది నా దగ్గర ఉన్నాడు. అతన్ని విచారించినప్పుడే తెలిసింది అతని ఇంట్లో చాలా ఆయుధాలు ఉన్నాయి అని. త్వరగా బండి పోనీరా. లోపలికి వెళ్ళాలి. విషయం ఏంటని మేము కూడా తెలుసుకోవాలి. ఈ కాలనీలో ఉండే లోకనాథన్ ఇంట్లో ఎన్నో తుపాకులు బాంబులు ఉన్నాయని విన్నాం. ఇక్కడ అలాంటివన్నీ ఏమి లేవు. చెప్పడానికి నువ్వెవర్రా? పోలీసుల్ని డ్యూటీ చేయనివ్వు. మీరు సహకరించకపోతే మేము యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఆడవాళ్ళు పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇలా రాత్రి సమయంలో వాళ్ళకి ఇబ్బంది ఇచ్చే పని ఏది మేము అప్పుకోం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమైంది మేడం? జనాలు బాగా కోపంగా ఉన్నారు. పోలీస్ మిమ్మల్ని హింసించడానికి రాలేదు. పోలీస్ డ్యూటీకి అడ్డుపడటం నిజంగా చాలా తప్పు. మమ్మల్ని మించి లోపలికి వస్తే నరికేస్తాం. మేడం, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సురేష్. Yes sir. సార్, ఇన్ఫార్మ్ ద సిఆర్పీ ఫోర్స్ టు కమ్ ఇమిడియట్లీ. ష్యూర్ సార్. చూస్తారండి, వెళ్ళండి. మినిస్టర్. హలో సార్. ఏంటి కలెక్టర్ ఇది? నా సొంత భాగంలో ఉన్న ప్రజలందరి దగ్గర గొడవ పట్టడానికే మీరు అక్కడికి వెళ్ళారు. ఇలా ఒక కష్టానికి ఆర్డర్ వేసే ముందు మీరు నా దగ్గర చెప్పి ఉంటే మీకు ఏ ఒక సమస్య లేకుండా ఉండేది. అది సార్, నేను ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. డూ వాట్ ఐ సే. ఈ రాత్రిలో గొడవ పెట్టొద్దు. విషయాలన్నీ ఉదయం తర్వాత మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం. మిస్టర్ రాజేందర్ సార్, ఈ రోజు రాత్రి సర్చింగ్ వద్దు. మినిస్టర్ ఆర్డర్. కానీ దోషులు తప్పించుకునేందుకు అది కారణం అవ్వకూడదు. అప్పుడు ఇప్పుడు తెల్లారదాకా టైం ఉందంటే దానివల్ల ఏం ప్రయోజనం? దేనికి లొంగన ఇన్స్పెక్టర్ అక్కడే కాపులకు నిలబడున్నాడు. అయితే మీరు ఒకటి చేయండి, రాత్రికి రాత్రి ఆ ఇన్స్పెక్టర్ ని డిస్మిస్ చేసేయండి. సమస్య తీరిపోయా. మాట్లాడుతున్నావు నువ్వు? అందరూ మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. అక్కడ ఛానల్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు నిలుస్తున్నారు. ఇప్పుడు నిజాయితీ పోలీస్ ఆఫీసర్ని నేను ఏదైనా చేశాననుకో, దాంట్లో నాకు సంబంధం ఉందని చెప్పి గొడవ పెడతారు నా దగ్గర. ఒక సమస్య వస్తే మెల్లిగా జారికం చూస్తావా? ఆ బొంబాయి గుప్తాతో అంతా జాగ్రత్త అని వస్తుంది. దాచించాం, చాలా డబ్బులు తీసుకున్నాం, అందులో నీకు బాగా వచ్చింది. వస్తువులు పోలీసు లేని పట్టుకున్నాను అనుకో, అప్పుడు చెప్తాను. నేను మాట్లాడదు వినిపిస్తోందా? ఓ, ఇక్కడ సిఆర్పి వాళ్ళు చుట్టుముట్టేశారు. చెప్పేసాయి. ఓకే ఓకే, ఒక సంతోషమైన విషయం చెప్పాల్సి ఉంది. అంతా నాశనం అయిపోతుంది. సిఆర్పి వాళ్ళు కాలనీ మొత్తం చుట్టుముట్టేశారట. ఇక్కడ చూడు అయ్యా, నువ్వు ఎందుకు బెంగపడొద్దు? రాత్రితో రాత్రి ఆ ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేద్దాం. కానీ దానికైనా కారణాన్ని నువ్వే సృష్టించాలి. మీరు కావాలంటే కొంచెంసేపు బండిలో నిద్రపోండి సార్. అదేమీ వద్దు. ఆ సామాగ్రి అంతా ఇక్కడి నుంచి తీసేంత వరకు నాకు నిద్రే పట్టదు. పోలీసు
జాగ్రత్తగా ఉండండి. నిన్న రాత్రి గుంటూరు మార్కెట్ కాలనీలో జరిగిన పోలీస్ షూటౌట్ లో ఇద్దరు ప్రజలు బలయ్యారు. కాలనీలో జరిగిన పోలీస్ రైడ్ ని ఆపడం కోసం ఈ పోరాటం జరిగింది. పోలీస్ రైడ్ కి హెడ్ అయిన ఇన్స్పెక్టర్ రాజన్ జోసెఫ్ విచారణ అయ్యే వరకు సస్పెండ్ చేయబడ్డారు. హత్యని ఖండించి ఊరంతా 144 ఇంపోజ్ చేయబడింది. కాలనీ చుట్టూ ఉన్న ఏరియాల్లో పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ చేయబడింది. నా పేరు బయటికి రాలేదు. చచ్చిపోయిన వాళ్ళు అంత్యక్రియలు స్ట్రైకు ఎదు ముగించకుండా పోలీస్ సెర్చింగ్ అని చెప్పి 2 రోజులు కాలనీ లోపలికి ఎవరు రాలేరు. దానివల్ల మాకేంటే లాభం? సరుకు ఉందే. అయ్యో, తను తెల్లవారుగానే వెళ్ళిపోయిందే. తర్వాత చీకట్లో మంత్రిని కనిపెట్టలేకపోయింది. తర్వాత సార్ని ఎవరిని అడిగింది? నేనే చెప్పా పార్టీ లీడర్ అని. ఓరు దేవుడు, నేను చెప్పింది చెప్పినట్టు వింటాను. విశ్వాసం ఉన్నా లంచం తీసుకొని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ దొరికేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. చెప్పేది వినండి, లాంచాలు తీసుకుంటాడు కానీ విశ్వాసం కూడా ఉంది. అంటే 3-in-1 అలాంటి ఒక మనిషి. అరే సార్, మీరు కూడా మర్చిపోయారు, 15 లక్షలు మీకు లంచంగా ఇచ్చి యూనిఫామ్ తీసుకున్నాడు కదా ఒకడు. అరే, మన మునిస్వామి తోట రిజిస్ట్రేషన్ అప్పుడు డబ్బులు సరిపోతే మీరేం చెప్పారు? అడుక్కునేవాడిని పోలీస్ చేసినా పర్వాలేదు, డబ్బులు ముట్టాలని. అయ్యో, నేను తీసుకొచ్చాను కదా, ఆడిని మర్చిపోయారా మీరు? నువ్వు ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? గరుడన్. గరుడన్? అయ్యో, అది వాడి నిక్నేమ్ అండి. ఇప్పుడు మిమ్మల్ని పెద్ద దొంగ అంటలేదా? అలాంటి ఒక పేరు అంటున్నాను. వాడి నిజమైన పేరు మాధవన్. చూడడానికి చిన్నపిల్లలాగా ఉంటాడు కానీ వాడు చేసే పనులని పెద్ద పెద్ద కేడి పనులే. సర్వీస్ లో చేరి 3 నెలలు అయ్యే లోపలే వాడిచ్చిన 15 లక్షలకి వడ్డీ కూడా వసూలు చేశారంటే చూసుకోండి. వాడు మాత్రం మనసు పెట్టి ఒకటి అనుకున్నాడంటే అది దక్కేదా కాగడు. అందులో వచ్చిన పేరే ఆ గరుడన్, ఇన్స్పెక్టర్ గరుడన్. చెట్టియార్ బంగళా. We'll be right back.